हाई फ्रेंड्स वेलकम टू समर स्पेशल रुचि चूडू हाट हाट समर लो कूल कूल ड्रिंक्स अंड अट्लागे यम्मी यम्मी फ्लेवर्स तो कूडिन मॉकटेल्स नि परिचयम चेयडम कोसम गच्चिबौलिलो उन्न शाक हाउस कोच्चाम मरि शाक हाउस लो उन्न शेफ नि परिचयम चेसुकुनि आयन परिचयम चेयबोये मॉकटेल्स एंटो आयननि अडिगि तेलुसुकुंदाम। जाकिर हुसैन जी क्या प्रिपेयर कर रहे हैं आप? पोमोग्रेनेट जिंजर रिला। पोमोग्रेनेट जिंजर रिला मॉकटेल तो కొత్తగా ఉన్నాయి मॉकटेल నేమ్స్ అయితే। ఓకే సో अनदर वन या ब्लू लोगन। ब्लू लोगन ओके फर्स्ट क्या बना रहे हैं आप? ब्लू लोगन बना। ब्लू लोगन సో ఫస్ట్ ఇంగ్రీడియెంట్స్ చెప్పండి। లెమన్ షుగర్ సిరప్ బ్లూ లోగన్ క్రష్ స్ప్రైట్ ఐస్ క్యూబ్। సో వియస్ చూసారు కదండి బ్లూ లాగన్ మాక్టైల్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే బ్లూ లాగన్ క్రష్ తీసుకోవాలి అట్లాగే షుగర్ సిరప్ తీసుకోవాలి ఐస్ క్యూబ్స్ తీసుకోవాలి అండ్ లెమన్ జ్యూస్ తీసుకోవాలి। సో ఫస్ట్ కైసే ప్రిపేర్ करते ఏం చేయాలి? ఏ గ్లాస్ యూస్ చేద్దాం? ఓకే ఫస్ట్ లెమన్ జ్యూస్ తీసుకుంటున్నారా? ఓకే సో ఒక నిమ్మకాయని సగం చేసి దాంట్లో ఆ జ్యూస్ ఎంతైతే ఉంటుందో ఆ జ్యూస్ యూస్ చేయాలి। तरवाता ब्लू इदी ब्लू लागन क्रश अंतेना ओके ఇది మార్కెట్ లో దొరుకుతుందా? ఆ మార్కెట్ లో దొరుకుతుంది। ఓకే సో సేమ్ బ్లూ లాగన్ సిరప్ అన్నాడుగాల ఓకే దాంట్లో కొంచెం షుగర్ సిరప్ కూడా యాడ్ చేసుకోవాలి। సో షుగర్ సిరప్ లో మనకి షుగర్ ఉంటుంది అండ్ సిట్రిక్ యాసిడ్ ఉంటుంది దెన్ వాటర్ ఉంటుంది। ओके देन मिक्स చేయాలి। ఓకే సో మంచి బ్లూ కలర్ కదండి జనరల్ గా ఈ బ్లూ కలర్ అంటే ఇష్టపడని వాళ్ళే ఉండరు। సో అలాంటిది ఈ బ్లూ కలర్ అలా చక్కగా తాగుతూ ఉంటే ఇంకెంత బాగుంటుందో కదా। మనకు ఒక సీ కలర్ కనిపిస్తుంది స్కై కలర్ కనిపిస్తుంది దాంట్లో ఐస్ యాడ్ చేయాలి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలా? ఓకే సో ఫస్ట్ మనం బ్లూ లాగన్ సిరప్ తీసుకున్నాం దాంట్లో కొద్దిగా షుగర్ సిరప్ తీసుకున్నాం ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నాం ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేస్తా తక్కువ కదా। ఓకే మళ్ళీ యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేయాలా స్టిర్ చేయాలి। దెన్ స్ప్రైట్ స్ప్రైట్ యాడ్ చేయాలి। ఓకే వావ్ చాలా కలర్ఫుల్ ఉంటుంది। yes అంటే ఇందాకంతా కొంచెం కాన్సంట్రేటెడ్ కలర్ లాగా ఉండేది ఇప్పుడంతా డైల్యూట్ అయిపోయింది। సో మంచి కలర్ కాపర్ సల్ఫేట్ బ్లూ సూపర్ కలర్ అండి మామూలుగా డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా ఈ కలర్ లో అలాంటిది ఒక మంచి మాక్టైల్ రెడీ అయిపోతుంది। సో అయిపోయింది ఇది రెడీ అయిపోయింది గార్నిష్ కోసం। ఓకే మోసంబి ఉంది ఓ ఓకే అంబ్రెల్లా స్ట్రా ది బ్లూ లాగన్ చాలా బాగుంది ఇది జ్యూస్ సమ్మర్ కోసం ది బ్లూ లాగన్ తయారైంది హెల్తీ కూడానా ఈ జ్యూస్ హెల్తీ ఉంది ఓకే హెల్తీ కూడా ఓకే సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి కలర్ఫుల్ బ్లూ లాగన్ నా చేతిలో రెడీగా ఉంది। మనకి ఏమనిపిస్తుందంటే ఇంత మంచి కలర్ డ్రెస్ కూడా వేసుకొని వస్తే బాగుండు అనిపిస్తుంది। సో ఓకే సో ఈ బ్లూ లాగన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందుగా చెప్తాను। ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకుని దాంట్లో కొద్దిగా బ్లూ లాగన్ సిరప్ దొరుకుతుంది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది అది ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి। లెమన్ జ్యూస్ తీసుకోవాలి అయితే ఈ బ్లూ లాగన్ సిరప్ యాడ్ చేయడానికంటే ముందుగానే ఫస్ట్ లెమన్ జ్యూస్ తీసుకోవాలి। ఒక నిమ్మకాయని హాఫ్ కట్ చేసుకుని దాంట్లో అంటే కొంచెం ఇంత సైజు ఉన్న నిమ్మకాయ తీసుకోండి దాన్ని హాఫ్ కట్ చేసుకుంటే ఆ కట్ చేసుకున్న హాఫ్లో ఎంతైతే నిమ్మరసం ఉంటుందో అదంతా కూడా ఆ క్వాంటిటీ అంతా కూడా వచ్చేలాగా చూసుకోండి ఆ లెమన్ జ్యూస్ అంత క్వాంటిటీ ఉండేలాగా చూసుకోండి। దెన్ దాంట్లో ఈ బ్లూ లాగన్ సిరప్ యాడ్ చేయండి దట్టు అది 2 to 3 టేబుల్ స్పూన్స్ ఉండేలాగా చూసుకోండి। దెన్ షుగర్ సిరప్ షుగర్ సిరప్లో షుగర్ ఉంటుంది సిట్రిక్ యాసిడ్ ఉంటుంది అండ్ వాటర్ ఉంటుంది। సో ఈ కాంబినేషన్ ఆఫ్ 3 మిక్స్చర్స్తో మనకు షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది అది కూడా మోస్ట్లీ అంటే మనం ఈ గ్లాస్ తీసుకున్నాం కదండి ఆ గ్లాస్లో హాఫ్ ఆఫ్ ద గ్లాస్ వచ్చేలాగా షుగర్ సిరప్ కూడా యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత స్ప్రైట్ మనకు తెలుసు స్ప్రైట్ కూల్ డ్రింక్ దొరుకుతుంది ఆ స్ప్రైట్ యాడ్ చేసుకోవాలి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి। దెన్ గార్నిషింగ్ కోసం చక్కగా కట్ చేసుకున్న ఉంటాయి కదా బత్తాయి పీసెస్ ఉంటాయి కదండి అవి ఆరెంజ్ పీసెస్ని ఇలా దీంట్లో వేసుకుంటే కలర్ఫుల్ బ్లూ లాగన్ రెడీ అయిపోతుంది। సో వియర్స్ మరి బ్లూ లాగన్ నా చేతిలో రెడీగా ఉంది. ఎలా ఉండబోతుందో టేస్ట్ చూసి చెప్తాను. వావ్, సోడా ఫ్లేవర్ తెలుస్తుంది, షుగర్ సిరప్ ఫ్లేవర్ తెలుస్తుంది, అండ్ లెమన్ వాడాము. అదంతా కూడా అంటే ఏదైతే వాడామో, ఏ ఇంగ్రీడియంట్స్ అయితే ఈ బ్లూ లాగన్లో వాడామో ఆ ఇంగ్రీడియంట్స్ టేస్ట్ అంతా కూడా చక్కగా రిజిస్టర్ అవుతుంది. సో మొత్తానికి బ్లూ లాగన్ ఈజ్ సూపర్.